లాపతా లేడీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక సూపర్ రెస్పాన్స్ వస్తోంది ఈ మూవీపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకురాలిగా రెండవ సినిమాను లాపతా లేడీస్ పేరుతో తెరకెక్కించారు ఈ కామెడీ సైతరికల్ ఫీల్బుడ్ మూవీ నిర్మాణంలో ఆమిర్ ఖాన్ కూడా భాగస్వామ్యమయ్యారు మార్చి ఒకటవ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది అయితే ఇటీవలే ఏప్రిల్ ఇరవై ఆరున ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది ఓటీటీలోకి వచ్చాక నెటిజన్ల నుంచి మంది సెలబ్రిటీల వరకు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు మరి ఈ లాపతా లేడీస్ సినిమా ఎలా ఉందో ఇక్కడ చూడండి రెండువేల ఒకటి సంవత్సరం బ్యాక్ లో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది దీపక్ కుమార్ స్పర్శ్ శ్రీవాత్సవ కూల్ కుమారి నితాన్షి గోయల్ కు వివాహం అవుతుంది ఆ తర్వాత దీపక్ సొంత ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ ఓ రైలు ఎక్కుతారు అదే ట్రైన్లో కొత్తగా పెళ్లైన మరికొన్ని జంటలు ఉంటాయి కొత్త పెళ్లి కూతుళ్లందరూ ముఖానికి ముసుగు వేసుకుని దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు కొత్తగా పెళ్లైన పుష్పరాణి అలియాస్ జయ ప్రతిభరంతా వద్ద రైలులో కుమార్ పూల్ కూర్చుంటారు అయితే బిదాన్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ పూల్ ను కాకుండా పుష్పరాణిని దీపక్ తీసుకెళతారు ముసుగు ఉండటంతో దీపక్ను పుష్ప చూడలేకపోతుంది అయితే గ్రామానికి వెళ్లిన తర్వాత ఆమె పూల్ కాదు పుష్పరాణి అని తెలుసుకుని దీపక్ వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు పూన్ కోసం దీపక్ వెతుకుతాడు పూను రైల్వే స్టేషన్లో దిగి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటుంది అసలు ఈ పుష్పరాణి ఎవరు పూల్కు ఏమైంది దీపక్కు ఆమె దొరికిందా ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి ఈ కథలో ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్ రవికిషన్ పాత్ర ఏంటి అనేవి ఈ సినిమాలో చూడాలి సమాజంలో కట్టుబాట్లు ఆచారాలు కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు లక్ష్యాలు సంతోషాలు ఎలా అనచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు కిరణ్ రావు చూపించారు పెళ్లి చేసుకుని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారోననే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు పూల్ పుష్పరాణి అలియాస్ జయ పాత్రలతో ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు ప్రపంచాన్ని చూడకుండా ఏమీ తెలుసుకోకుండా వారిని ముసుగు వెనుకే దాచేస్తున్నారని చూపించారు తన భర్త ఊరి పేరు కూడా గుర్తులేదని చేయడం మాత్రమే తన ఇంట్లో వాళ్లు నేర్పించారని పూల్ ఆమె లాంటి అమాయక మహిళలను గుర్తు చేస్తుంది లాపతా లేడీస్ అంటే తెలుగును తప్పిపోయిన మహిళలు అనే అర్థం వస్తుంది అయితే మహిళల జీవితాల్లో ఏదో తప్పిపోయిందనే అర్థంతోనూ ఈ మూవీకి టైటిల్ పెట్టారనిపిస్తుంది ఈ చిత్రంలో కొన్ని సీన్లు ఎంతో ఆలోచింపజేస్తాయి డైలాగ్స్ కూడా అర్థవంతంగా ఉంటాయి మంజుమాయ్ ఛాయాకదం చెప్పే కొన్ని డైలాగ్స్ మనసును సూటిగా తాకుతాయి అయితే ఈ సీరియస్ అంశాలను ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు డైరెక్టర్ కిరణ్ రావు ఎక్కువ మందికి ఈ మూవీలోని సందేశం వెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ మూవీ ఎక్కువ శాతం సరదాగానే ఉంటుంది అయితే కామెడీ అంతా ఆర్దానిక్దా కథలోనే లీనమే ఉంటుంది కావాలనే కల్పించినట్టుగా అనిపించదు సమాజంపై సెటైర్ను ను ఎంటర్టైనింగ్ దా మనసులకు హత్తుకునేలా చూపించడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారు పూల్ కు దీపక్ లవ్ యూ చెప్పే సీన్ హృదయాన్ని తాకుతుంది ఈ మూవీలో కాస్త సస్పెన్స్ కూడా అనిపిస్తుంది ఈ అంశాలను తెరకెక్కించేందుకు రెండు వేల ఒకటి కాలాన్ని తీసుకోవడం కూడా చాలా ప్లస్ అయింది అప్పుడప్పుడే మొబైల్స్ వస్తుందడం రైలు చిన్న చిన్న స్టేషన్లలో ఆవడం ఇలా ఈ కథకు ఆ సమయం సరిగ్గా సూతైంది లాపతా లేడీస్ సినిమా ఎక్కువగా సెలదాలని సాగుతుంది అయితే చివరి ఇరవై నిమిషాలు ఈ మూవీకి మరింత బలాన్ని తెచ్చిపెడతాయి ఎమోషనల్గా సాగుతుంది మనసుకు తాకేలా సీన్లు ఉంటాయి ఆలోచింపజేస్తాయి ఈ కథను ఎలా చెప్పాలనుకున్నారో పర్ఫెక్ట్ గా చెప్పారు డైరెక్టర్ కిరణ్ రావు విప్లవ్ గోస్వామి ఈ మూవీకి కథ అందించారు పుష్పరాణి అలిజాయ్ జయ పాత్రలో రంతా అద్భుతంగా నటించారు ఆమె పాత్ర హైలైట్గా నిలుస్తుంది ఈ క్యారెక్టర్ను చాలా బలంగా రాశారు రైత పూర్ కుమారి పాత్రలో అమాయకంద తన నటనతో నితాంషి గోయల్ కూడా మెప్పించారు దీపక్ కుమార్ గా స్పర్ట్ శ్రీవాత్సవ యాక్టింగ్ సూపర్ గా అనిపిస్తుంది గా చేశారు వీరంతా దాదాపు కొత్తమారే అయినా నటనతో మెప్పించారు ఇన్స్పెక్టర్ శామ్ మనోహర్గా చేసిన సీనియర్ యాక్టర్ రవికిషన్ కూడా తన విభిన్న డైలాగ్ డెలివరీ యాక్టింగ్తో అదరగొట్టారు ఛాయా కదంది కూడా బలమైన పాత్రే మిగిలిన నటీనటులు కూడా తన పరిధి మేర నటించారు అందరి యాక్టింగ్ కూడా సహజంగా అనిపిస్తుంది ఈ సెటేరికల్ మూవీని ఎంటర్మెంట్తో తో పాటు ఫీల్ గుడ్లా ఎమోషనల్ గా తెరకెక్కించడంతో డైరెక్టర్ కిరణ్ రావు పూర్తిగా సఫలమయ్యారు ఆరంభంలో కాస్త నెమ్మదిగా కథనం సాగినట్టు అనిపించినా కాసేపటికే సినిమాలో లీనమైపోతాం రామ్ సంపత్ సంగీతం సినిమాటోగ్రాఫర్ వికాస్ నౌలఖా కెమెరా పనితలం కూడా మెప్పిస్తుంది మొత్తంగా లాపతా లేడీస్ సినిమా మెప్పించేలా ఉంది అందరిమీ ఆకట్టుకుంటుంది లోతైన సీరియస్ విషయాలను ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించడంతో ఎక్కడా బోర్ కొట్టదు పాఠాలు చెబుతున్నట్టు ఉండదు మొదట్లో కాస్తస్వ అనిపించినా కాసేపటికే ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది మంచి సినిమా చూశామన్న సంతృప్తి మనసుకు కలుగుతుంది కుటుంబంతో కలిసి చూస్తే మరింత బాగుంటుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని మిస్ అవ్వద్దండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి